बहु सौंदर्यसीयोनुलो स्तुति सिंहासनासीनुडा बहु सौंदर्यसीयोनुलो स्तुति सिंहासनासीनुडा नायसयनि प्रेम परिपूर्णमय न हृदय न कोलवायने ननु जीविंपजेसे नी वाक्य में न किललो न संतोष में बहु सौंदर्यसीयोनुलो स्तुति सिंहासनासीनुडा बहु सौंदर्यसीयोनुलो स्तुति सिंहासनासीनुडा పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్యసీయోనులో స్తుతి సింహాసనాసీనుడా ఓటమినీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమినీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయ నవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయ నవ జ్ఞాపిక బహు సౌందర్యసీయోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్యసీయోనులో
కీర్తి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విమోచన స్వరము ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు వర్తమానం ఎత్తబోచుండగా అయ్యా, మీ దాసుని ముఖాంతరములో నుండి కావలసిన వర్తమానము అనేక మంది ప్రభువా ఈ ఛానల్ ద్వారా అనేక స్థలాల్లో ఉండి ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ప్రభువా నీ వాక్యము ప్రభ ప్రతి వారు కూడా దాన్ని విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఈ కడవర దినములో ప్రభు నాయన కావలసిన వర్తమానం చేత ఈ దినము మీ దాసుని నోట మీ మాట ఉంచండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారు కూడా శ్రద్ధగా మాటలు వినడానికి వాక్య ప్రకారంగా నడవటానికి కూడా కృపను అనుగ్రహించండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసు నీ బిడ్డను కూడా మీరు బలపరచండి. ఈ ప్రార్థన టీవీ ద్వారా ఏ ఏ పట్టణాల్లో ఏ ఏ స్థలాల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో ప్రభువ ప్రతి వారి హృదయమును మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కడవరి దినాలు అంచె దినాలు అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాం. నీ వాక్యము కావాలి ప్రతి వారు. నీ వాక్యమే నన్ను బ్రతికించనని వాక్యము చెప్పినట్లుగా ప్రభువ నీ వాక్యానుసారంగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచండి నాయన. జరుగుతున్న ప్రభు ఆరాధనంతట్లో ఆ వాక్య పరిచయం అంతట్లో మీరే ఉండి ప్రతి మాట కూడా నీ చిత్త ప్రకారంగా నీ దాసు నోట నుంచి ప్రతి మాట కూడా ప్రతి వారి హృదయంలో ఫలించినట్లుగా మీరే గొప్ప కార్యము జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందన. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి ఈ 2023 సంవత్సరం ఈ రీతిగా ఈ యొక్క ఆగస్టు మాసంలో మనము ప్రభు సన్నిధిలో కొద్ది సమయం గడపడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషములు మనం దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచన భాగాలను చదువుదాం. దయచేసి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-26 వచన భాగాలు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము, ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి అందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆత్మానుసారంగా మనం జీవించాలి, ఆత్మను అనుసరించి జీవించడి వారముగా ఉండాలి అని దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తుంది. మనం ఆత్మను అనుసరించి జీవించుచున్నాము అని అంటే మనము క్రమముగా నడుచుకోవాలి. క్రమము లేకుండా
విచ్చలవిడిగాను లేకపోతే దేవునికి భిన్నంగాను దేవునికి హేయమైన వాటిని జరిగించడి వారంగా ఉండకూడదు అని అపొస్తలుడైన పౌలు భక్తుడు ఆ యొక్క గలతీయ పట్టణంలో ఉన్నటువంటి సంఘమునకు రాస్తున్నారు. ఈ మాటను మనం జాగృతగా గమనించినట్లయితే ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా ఆత్మను అనుసరించి నడుచుకునే వారమైతే మనము క్రమముగా నడుచుకుంటాము అని పౌలు భక్తుడు చెప్తున్నారు. ఏమిటండి ఆత్మను అనుసరించి నడుచుకునే వారిలో ఉండవలసిన క్రమము ఏమిటి అనేది మనం జాగృతగా గమనించినట్లయితే ఈనాడు ఈ యొక్క భాగంలో మనం వీటిలో ఉన్న ఒక అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. అదేమిటనగా ఒకరినొకరము వివాదమునకు రేపకయు అన్న మాట కనబడుతుంది. దయచేసి దీనిలో మూడు మాటలు ఉన్నాయి. ఈరోజు మొదటి భాగంగా ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని పిల్లలంగా ఉంటున్నటువంటి మనము ఒకరినొకరము వివాదమునకు రేపకూడదు. అంటే గొడవలు కలిగేలాగా అక్కడ ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలాగా మనం ఉండకూడదు అన్నట్లుగా పౌలు భక్తుని యొక్క మాట ఈ భాగంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మను అనుసరించి జీవించే వారమైతే దానికి ముందు శరీరానుసారులని కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. అలాగే ఆత్మ ఫలమును గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ తదుపరి క్రిందికి వచ్చినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నారు కదా మనము ఆత్మను అనుసరించి జీవించే వారముగా ఉండాలి. మనము అలాగ ఉండేవారం అయినట్లయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అనే మాట చెప్పారు. క్రమముగా నడుచుకునే క్రమంలో మనలో ఉండవలసిన మొదటి అనుభవం ఇక్కడ చెప్పారు ఈ భాగంలో ఏమిటనగా ఒకరినొకరము వివాదమునకు రేపకూడదు అనే మాట దీనిలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము వివాదమునకు రేపకుండా ఉండాలి. అసలు వివాదాలు ఎందుకు వస్తాయండి? వివాదాలు వచ్చేటటువంటి పరిస్థితులు ఎలా కలుగుతుంటాయి? దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే యాకోబు పత్రిక 3:16 భాగంలో అపొస్తలుడైన యాకోబు గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చారు. ఏమిటనగా ఈ భాగంలో చూస్తున్నాం, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని అన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క వాక్యంలో నుండి చూస్తున్నట్లయితే ఎక్కడైతే యొక్క వివాదం ఉంటుందో లేక మత్సరం ఉంటుందో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉంటుందట. కాబట్టి వివాదమునకు తావియ్యకుండా దేవుని పిల్లలమైన మనము అనగా ఆత్మను అనుసరించి నడిచేటటువంటి మనము ఉండాలి, లేకపోతే అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందని దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తుంది. యోబు భక్తుడు 17:2 భాగంలో ఈ మాట అంటారు. ఏమనంటే ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు. ఎటువారట? ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగానున్నవి అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా అసలు వివాదాలు పుడతాయండి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటిగా మనం చూస్తున్నాం ఎగతాళి చేసేవారిని బట్టి. కొంతమందికి అదొక విచిత్రమైన లక్షణం అండి. ఏమిటనగా వచ్చే పోయే వారిని కామెంట్ చేయడం, దీనికి మరొక పదం కూడా మనం చెప్పుకునవచ్చు అపహాస్యం చేయడం, ఎదుటివారిని ఎగతాళి చేయడం, ఎదుటివారిని చులకన చేయడం. నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న వారిలో కూడా కొందరు కొన్ని ఎగతాళి చేసి ఇతరులను అపహాస్యం చేసి మాట్లాడేటటువంటి ప్రోగ్రామ్స్ను వీక్షించడం, వాటి యొక్క ప్రభావం మన దినచర్యలో లేకపోతే మన జీవన శైలిలో కూడా భాగమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా, ఏమిటనగా ఎగతాళి చేసే తత్వం మనకు ఎంత మాత్రం కూడా తగదు. ఒకరిని ఎగతాళి చేస్తున్నామంటే వారిని మానసికంగా నొప్పించుచున్న వారం అవుతున్నాం. ఆటోమేటిక్గా ఆ సమాజంలో లేక ఆ యొక్క పరిసరాల్లో వివాదం పుట్టే ఆస్కారం ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, మనము ఒకరినొకరం వివాదానికి రేపే వారం ఉండకూడదు. ఎదుటివారిని ఎగతాళి చేయడం, ఎదుటివారిని చులకన చేసి మాట్లాడడం లేక ఎదుటివారిని తోలనాడి మాట్లాడడం మనం చేస్తున్నాము అని అంటే దాని వెనక ఏముంటుందా అంటే ఖచ్చితంగా ఆ సమాజంలో, ఆ సంఘములో, ఆ కుటుంబంలో, ఆ యొక్క ఆఫీసులో, ఆ యొక్క పరిసరాల్లో వివాదం రేపబడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఒకరినొకరము వివాదమునకు రేపే వారంగా ఉండకూడదని
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంటున్నాడు, ఎగతాళి చేయువారు ఎలాంటి వారట? ఎగతాళి చేయువారు అతని వద్దకు చేరారు. ఎవరో కాదండి, బిల్దదు, జోఫరు, ఎలీఫజ్ అని యోబుకు స్నేహితులుగా పిలువబడే ఓ ముగ్గురు ఉన్నారు. వారు అతన్ని బాగా ఎగతాళి చేసేవారు, అతన్ని బాగా చులకన చేసి మాట్లాడుతుండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎగతాళి చేసే విధానం వల్ల ఏం జరుగుతున్నాయి అంటే వివాదములు పుడతాయి అని దేవుని యొక్క వాక్యంలో బట్టి మనం నేర్చుకున్న బద్దలమై ఉన్నాం. ఇంకా వివాదములకు రేపే పరిస్థితులు ఎలా ఉంటాయండి అని అంటే, రెండో విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనంలో నుండి చూడవచ్చును. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ మాట కనబడుతుంది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో వారిలో వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా అంటే, మనలో ఎవడు గొప్పవాడు? లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో వారిలో వారికి ఉన్నటువంటి ఆలోచన, ఎవరు గొప్ప? పేతురు గొప్పనా, యోహాను గొప్ప, లేకపోతే యాకోబు గొప్ప, లేకపోతే ఆంద్రేయ గొప్పన, మరి ఎవరు గొప్ప అని ఉన్నటువంటి శిష్యులలో ఒకరిలో ఒకరు ఏమనుకుంటున్నారంటే, నేను గొప్ప. వివాదం పుట్టడానికి మరొక రెండవ కారణం, ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, గొప్పతనాన్ని కాంక్షించే వ్యక్తులు ఎక్కడుంటారో ఆ యొక్క కుటుంబంలో ఆటోమేటిక్గా, లేక ఆ టీంలో, ఆ జట్టులో ఆటోమేటిక్గా వివాదం పుట్టే ఆస్కారం ఉంటుంది. చక్కగా ఒక టీం ఉంటారు, ఆ టీంలో 11 మంది, క్రికెట్ టీం అనుకుందాం, 11 మంది టీం ఉన్నారు. ఆ 11 మంది కలిసికట్టుగా ఆడితేనే ఆ జట్టు గెలవడానికి అవకాశం ఉంటుంది. ఆ టీం గెలిచిన తర్వాత ఎవరో ఒకరు వస్తారు, కెమెరా పట్టుకొని, ఆ మైక్ పట్టుకుని వస్తారు, సార్ మీ టీం గెలవడానికి కారణం ఏంటంటే, ఇంకేముందండి నేను చేసిన బ్యాటింగ్ అని తను అంటాడు. ఇంకేముందండి నేను పట్టిన క్యాచ్ లేని మరొక ఫీల్డరో కీపరో చెప్తారు. నేను చేసిన బౌలింగ్ని బట్టే గెలిచిందని. అంటే ఒక చక్కగా సాగుతున్న ఒక వ్యవస్థలో, ఒక జట్టుగా కలిసి ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఎవరో ఒకరు వచ్చి, మీలో ఎవరు గొప్పవారని అనుకుంటున్నారు, ఎవరు ఎక్కువగా రాణించారని అనుకుంటున్నారు, లేక ఎవరు ప్రముఖమైన వారు అనుకుంటున్నారు అని ఎవరో ఒకరు వచ్చి ఒక ప్రశ్న అడగగానే, నేనే గొప్ప కదా అనేటటువంటి అభిప్రాయాలు ఎవరిలో అయితే వస్తాయో, ఆటోమేటిక్గా ఆ యొక్క సమాజంలో, ఆ జట్టులో, ఆ కూటమిలో, ఆ సంఘంలో, ఆ కుటుంబంలో వివాదం పుట్టే ఆస్కారం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క సందేశం వింటుండగా మీకు అందరికీ దేవుని సేవకునిగా బ్రతిమాలుతూ చెప్తున్నాను, అదేంటనగా, దయచేసి గొప్పతనాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. నాకంటే నా సహోదరుడు యోగ్యుడు, నాకంటే నా సహోదరి యోగ్యురాలు, నాకంటే పలానా తల్లిగారు యోగ్యురాలు, పలానా వారు యోగ్యుడు అన్న విషయాన్ని మనం చెప్పగలిగితే, అలాగే ఒప్పగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాజంలో గొప్పతనం కోరుకునే పరిస్థితి లేదు. తోటివారిని మనం మనకంటే గొప్పవారినిగా ఎంచే మనసు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ గొప్పతనం కోరుకునేది లేదు. కాబట్టి వివాదాలు పుట్టవండి. పౌలు భక్తుడు గలతీయ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘానికి తెలియజేస్తున్న మాట, ఎక్కడైతే గొప్పతనాన్ని కోరుకునే వారు ఉంటారో, ఎవరైతే ఘనతను కోరుకునే వారు ఉంటారో, ఎవరైతే స్వప్రయోజనాన్ని లేక నేనే గొప్పవాడిని అందరిలో కూడా అనే భావాలు కలిగి ఆశపడుతూ దాన్ని వెతుకుతుంటారో, ఆటోమేటిక్గా ఆ యొక్క కూటమిలో, లేక ఆ యొక్క కమిటీలో, లేక ఆ సమాజంలో గొప్పతనాన్ని కోరుకోవడాన్ని బట్టి ఆటోమేటిక్గా వివాదం పుడుతుంది, వివాదం రేపబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వివాదమును రేపే వారంగా మనం ఉండకూడదు. మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే వారమైనట్లయితే ఖచ్చితంగా ఒకరినొకరము వివాదమునకు రేపే వారముగా ఉండకూడదు. ఒకరినొకరు వివాదమునకు రేపే తత్వంలో మొట్టమొదటిగా ఇతరులను ఎగతాళి చేసే అనుభవం ఒకటని జ్ఞాపకం చేసుకున్నాం.
యోబు గ్రంథం 17:2 బట్టి. రెండవదిగా ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న లూకాసు వార్త 22:24 భాగంలో యేసు ప్రభు వారికి ఉన్న శిష్యుల్లోనే ఎవరు గొప్ప ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే వివాదం పుట్టింది. దానిలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. ఏమనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారో వారే గొప్పవారు అన్న విషయాన్ని 26 ప్రభు చెప్పడాన్ని మనం చూడగలుగుతున్నాం. గొప్పవారు అని అంటే టీమ్గా వర్క్ చేస్తున్నప్పుడు అందరూ గొప్పవారే, అందరూ యోగ్యులే అన్నట్లుగా భావించాలి తప్ప నేను గొప్ప, నేను గొప్పవాడినిగా ఉండాలి, నేను అందరికంటే పైవాడినిగా ఉండాలి అనే భావాలు, ఆలోచనలు, తలంపులు ఎవరిలో అయితే కలుగుతాయో ఆటోమేటిక్గా వివాదం పుడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి అని ఆశపడుతున్న మనం గొప్పతనమును కోరుకునే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ క్రింది వచనాల్లో ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. ఏమనంటే, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలె ఉండాలి అని చెప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గొప్పవారము కావాలి అని అంటే అది దేవుడే గొప్ప చేయాలి తప్ప మనము కోరుకున్న దాన్ని బట్టి గొప్పవారం కాలేమని ఈ యొక్క సందర్భంగా దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క వివాదం పుట్టడంలో ఉన్న మూడో విషయం యోహాను సువార్త 3:25 భాగాన్ని మనం చదువుకుందామండి. దయచేసి చూడండి, యోహాను సువార్త 3:25 భాగాన్ని చూస్తున్నట్లయితే, శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ ఆచారం, యూదులకు శుద్ధీకరణ ఆచారం ఉంది. ఈ శుద్ధీకరణ ఆచారణ ఆచార క్రమాన్ని జరిగించే విషయంలో, అంటే బాప్తిస్మం ఇచ్చే విషయం కావచ్చు, శుద్ధి చేసుకునే విషయం కావచ్చు, యోహాను గారి శిష్యులకిన్నో యూదులకు కూడా వివాదము పుట్టింది. ఎందుకంటే ఐనోను అనేటటువంటి స్థలంలో బాప్తిస్మము నీళ్ళు విస్తారంగా ఉన్నాయి, బాప్తిస్మం ఇచ్చే క్రమం జరుగుతుంది, అనేక మంది జనులు వచ్చి అక్కడ బాప్తిస్మం పొందుతున్నారు. శుద్ధీకరణ ఆచారం విషయంలో, అంటే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆచారం విషయంలో వివాదం పుడుతుంది. కొంతమంది ఏమో ఒక రీతిగా మాట్లాడుతుంటారు, మరికొందరు అలా చేయకూడదు ఇలా చేయాలంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మానవుడు కల్పించిన పద్ధతులను ఎక్కువగా దైవోపదేశాలుగా పాటించేవారుగా నేటి దినాల్లో సంఘాలు మారిపోతున్నాయి. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఇలాగూ చెప్పారు, 15:9, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని. నేటి దినాల్లో చాలామంది మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నావో వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం లేక పరిశుద్ధ గ్రంథం వాక్యం బోధించే క్రమానికి ఎక్కువ ప్రాధాన్యతనీయలేకపోతున్నారు. ఈ సందేశం వింటుండగా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఎప్పుడైతే ఇస్తున్నామో ఆచారముల వలన వివాదాలు పుడుతున్నాయి. ఆచరణ ముఖ్యం కానీ ఆచారాలు ముఖ్యం కాదండి. వాక్యాన్ని ఎంత మట్టుకు మనం ఆచరించగలుగుతున్నాం, లేఖనం చెప్పుచున్న ప్రకారంగా ఎంత మట్టుకు మనం జీవించగలుగుతున్నాం, పరిశుద్ధ లేఖనం మనకు బద్ధులమైన వారంగా ఎంత మట్టుకు ఉండగలుగుతున్నాం అన్న విషయాన్ని గుర్తించాలి తప్ప మనము ఏ పరిస్థితిలో కూడా మనము ఆచారాలకు తావిచ్చే వారంగాను లేకపోతే ఆచారముల కొరకు ప్రాకులాడి లేనిపోని వివాదాలను తెచ్చుకునే వారంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడు విషయాలను జ్ఞాపకం చేశాను. ఒకటి ఏమిటది అంటే, ఇతరులను ఎగతాళి చేసేవారు ఉంటున్నారు, దాని మూలంగా వివాదాలు పుడుతున్నాయి. అంతేకాదు, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఉన్న సమాజంలో, సంఘములో, కుటుంబంలో గొప్పతనాన్ని కోరుతున్నారు, ఘనతను కోరుకుంటున్నారు, దాని మూలముగా వివాదాలు పుట్టే పరిస్థితులు ఉంటున్నాయి. మూడవదిగా శుద్ధీకరణ ఆచారం. నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను, ఆచారముల కొరకు వివాదాలు పడుతున్నారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచన భాగమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 24-25 వచనాలు కంబైన్ వర్డ్ మనకు అక్కడ కనబడుతుంది. మనం చూస్తున్నట్లయితే సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మానవుని యొక్క శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ప్రాధాన్యతను కలిగి ఉంది. కాబట్టి ఏ శరీరము కూడా ఏ అవయవము కూడా శరీరంలో ఉన్న తక్కిన అవయవాలతో నేను గొప్ప అని వివాదాలు పడడానికి వీల్లేదు. ఒకవేళ అలాగానని అని ఉంటే లేక ఆ రీతిగా అనేలాగా ఉండున్నట్లయితే దేవుని బిడ్డలారా మనం గమనించాలి, మన శరీరం క్రమాన్ని మీరుతుంది. కాబట్టి నేను యొక్క ఉదయమందు లేక ఈ సందేశం వింటుండగా ప్రియ దేవుని బిడ్డలారా మీకు అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, అది ఏమిటనగా దేవుని బిడ్డలమైన మనం గొప్పతనాన్ని ఘనతను కోరుకునే వారిని ఉండకూడదు. మాత్రమే కాదు, ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చి లేనిపోని వివాదాలు తెచ్చుకునే వారంగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నట్లుగా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు రాయించిన మాట 18వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నట్లయితే దానిలో ఈ మాట కనబడుతుంది, వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అన్నాడు. కాబట్టి ఈ యొక్క సందేశం వింటుండగా వివాదానికి తావేయకుండా సమాధానం కలిగి మనకంటే మన తోటి వారు యోగ్యులని ఎంచగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా అది మన సమాజానికి, మన సంఘానికి, మన కుటుంబానికి కూడా ఎంతో దీవెనకరముగాను మేలుకరముగాను ఉంటుందని, మన యొక్క ఆత్మీయ క్రమంలో ముందుకు సాగిపోవడానికి వీలుగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకుందామా? ఒకంత కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గొప్పతనాన్ని కోరుకుని చక్కగా సవ్యంగా సాగుతున్న నీ కుటుంబంలో వివాదాన్ని తెచ్చుకుంటున్నావేమో, నీ సమాజంలో వివాదాన్ని తెస్తున్నావేమో. నీవు గొప్పతనాన్ని కోరుకోవడం, ఘనతను కోరుకోవడం మానివేస్తే, నీవు మంచిగా నీకంటే నీ తోటి వారిని యోగ్యులను ఎంచగలిగితే ఖచ్చితంగా నీవు ఘనపరచబడతావు, ఆ ఘనతను దేవుడే కలుగజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పరమందున మా తండ్రి, మీకు వందనాలు. మేము శరీరమును అనుసరించి నడుచుకునేడు వారముగా కాక మీ ప్రియబిడ్డలకు తగినట్లుగా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకునే అనుభవాన్ని మాకు నేర్పించండి. ఈ ఉదయం మందు ఈ దిన మందు మీరు మాతో మాట్లాడినట్లుగా మీ సందేశంలో ఉన్న సత్యాన్ని మేమందరం కూడా అర్థం చేసుకొని ఆ రీతిగా నడుచుకుంటూ కృప దయచేయండి. ఒకవేళ మా జీవితంలో మేము గొప్పతనాన్ని కోరుకుంటూ ఇతరులను ఎగతాళి చేస్తూ ఆచారాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోలేకపోతున్నామేమో, ఈ సందేశం వింటుండగా ప్రియ వీక్షకుల జీవితంలో ప్రభా ఆ విషయంలో క్రమపరచబడులాగున ఆత్మను అనుసరించి నడుచుకునేలాగున కృప దయచేయమని, ఈ సందేశం విన్న ప్రియబిడ్డలను అందరినీ దీవించమని, ఈ సందేశమును ప్రభా ఈ రీతిగా ప్రసారం చేయుటకు సహకరించిన ప్రియులు వారి కుటుంబాన్ని మీరు దీవించి మేలులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. క్రైస్తలారా, ప్రభునందు ప్రియులారా, ఈ సందేశములు విమోచకుని స్వరము అనేటటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా మీరు వింటున్న ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లేక మీ యొక్క అభిప్రాయాలు ఏవైనా మాకు తెలియపరచాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా యొక్క అడ్రస్ను మీకు అందించబోతున్నాం. ఆ యొక్క అడ్రస్ను సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ కూడా మీకు టెలికాస్ట్ చేయబడుతుంది, దాన్ని బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీతోటి వారు అనేకులకు పరిచయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. క్రైస్తవ